Praise the Lord. Reputed broadcast to Swagatham. Professor Kaila Daniel. Noah water Nizamena Adi Kalpitama. Noah water Nizamena, the Kalpitamani Karanakar Suguna, Aduta Vonadu. Suguna, we put a head what way you? Head to Badanga Parishila Daman Nagadan woo? Aha. Me Grandalani. ఏది బద్ధంగానే ఉన్నాయంటావా? ఓకే, అలాగే పరిశీలిద్దాం. నీ గ్రంథం దగ్గరికి వస్తున్నాను నేను ఇప్పుడు. నోవహ్ గురించి నువ్వు ఏదో అడిగావు కదా. నోవహ్ అంటే నెమ్మది లేక నిబ్బరము అని అర్థం. మానవ జాతికి ఇతడు మూల పురుషుడు. ఇతను గురించి బైబిల్లోనే కాదు 36 మత గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. 36 మత గ్రంథాలు. మొదటిగా క్రీస్తు పూర్వము 2000 సంవత్సరంలో బాబిలోన్ చక్రవర్తి, ఆయన పేరు హమిరాబి. ఈ హమిరాబి అనే ఆయన ఒక మతాన్ని స్థాపించారు. ఆయన ఒక కావ్య గ్రంథాన్ని రాశారు, ఒక మత గ్రంథాన్ని, హమిరాబి మత గ్రంథం. దాని పేరు గిల్గామెష్. అందులో ఒక ఋషి గురించి వ్రాయబడింది. ఆయన పేరు విత్రపిష్టం. విత్రపిష్టం చాలా మంచి వ్యక్తి. ఇయా అనే దేవుడు విత్రపిష్టం దగ్గరికి వచ్చి, జలప్రళయం రాబోతుంది, 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షము కురవబోతుంది, కనుక నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో, ఆ ఓడలో నువ్వు, నీ భార్య, నీ ముగ్గురు కుమారులు, 3 కోడండ్రులను చేర్చుకో, అలాగే పశువులు, మృగాలు, జంతువులు, పక్షులు, అన్నీ ప్రాగ్య పురుగులు అన్నీ వస్తాయి, వాటన్నిటినీ నువ్వు సురక్షితంగా సంవత్సరం పాటు ఉంచు అని నోవహ్కి, అంటే విత్రపిష్టంకి, ఇయా అనే దేవుడు చెప్పినట్లుగా గిల్గామెష్లో రాయబడి ఉంది. అది మొదటి మతం. రెండోది క్రీస్తు పూర్వం 1445 నుండి 1440 సంవత్సరాల మధ్యకాలంలో మోషే గారు వ్రాసిన త్వరలోని మొదటి భాగం బెరీషత్. ఈ బెరీషత్లో 6వ అధ్యాయంలో, అంటే ఆదికాండం అంటాం కదా, 6వ అధ్యాయంలో నోవా గురించి వ్రాయబడి ఉంటుంది. నోవా గురించి, నోవహు కాలంలో వచ్చిన జలప్రళయము, ఓడ నిర్మాణం, ఇవన్నీ 6, 7, 8, 9 అధ్యాయాల్లో వ్రాయబడి ఉంటుంది. మూడవది క్రీస్తు శకము 500 నుంచి 600 సంవత్సరాల మధ్యకాలంలో భవిష్య పురాణంలో ఒక ఋషిని గురించి వ్రాశారు. ఆయన పేరు మనువు. మనువు అనే ఒక మహర్షి ఉన్నాడు. ఆయన కాలంలో జలప్రళయం వచ్చింది, ఆయన ఒక ఓడను నిర్మించుకున్నాడు అని చెప్పి ఆయన గురించి వ్రాయబడి ఉంది. మూడు మతాల గురించి చెప్పేప్పుడు నాలుగో మతం జెండ అవెస్ట అంటారు. ఇది పర్షియన్ మతం. ఇది జొరాస్టర్ అనే ప్రవక్త, జొరాస్టియన్ అనే మతాన్ని స్థాపించారు ఆయన. ఆయన రాసిన గ్రంథం పేరు జెండ్ అవెస్ట. జెండ్ అంటే గ్రంథము, అవెస్ట అనే గ్రంథం అన్నమాట. ఇది క్రీస్తు పూర్వము 750 నుంచి 700 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాయబడిన గ్రంథం. ఇది ఇందులో నోవహ్ అనే ప్రవక్త ఉన్నట్లుగా, ఆయన కాలంలో జలప్రళయం వచ్చినట్లుగా, ఆయన కుటుంబము, ఆయన బిడ్డలు, అలాగే కోడళ్ళు, ఆయన భార్య, మృగాలు, జంతువులు, పక్షులు, ఇవన్నీ కూడా ఆయన కట్టిన ఓడలో సురక్షితంగా ఉన్నట్లుగా ఈ జెండ అవెస్టలో వ్రాయబడి ఉంది. నాలుగు మతాల గురించి చెప్పా. ఇప్పుడు 5వ మతం గురించి, ఖురాన్. ఖురాన్లో కూడా నోవహ్ జలప్రళయం గురించి వ్రాయబడి ఉంది. ఖురాన్లో ఆయన పేరు నూహ్ అని చెప్పాడు. అలా చెప్పుకుంటూ వెళ్తే మనం 36 మత గ్రంథాల గురించి చెప్పుకోవాలి. కానీ నేను షార్ట్లో నీకు కన్క్లూషన్ ఇస్తా, ముగింపు ఇస్తా. నేను హిందూ మతంలోనే దశావతారాలు తెలుసుగా నీకు, దశావతారాల్లో మత్స్యావతారం తెలుసా నీకు, మత్స్యావతారం. ఈ మత్స్యావతారం గురించే
నేను నీకు ఈరోజు తెలియచేయాలని నేను అనుకుంటున్నా. మత్స్యావతారం విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఎందుకు ఎత్తాడు అసలు ఆయన? మత్స్యావతారం ఎత్తాల్సిన అవసరం ఏంటి అంటే నోవో కాలంలో వచ్చిన జలప్రళయానికి నోవో యొక్క అంటే 40 రాత్రులు 40 పగలు విస్తారమైన ప్రచండమైన వర్షం రావటం వలన కుంభవర్షం మన 4 రోజులకే తబ్బిబ్బులు అయిపోయాయి. హైదరాబాద్ మునిగిపోయి అంటే ఆ మొత్తం అంద ప్రాంతం అంతా మునిగిపోయి పంటలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ తుఫాను వస్తుందనేసరికి గుండెలు అదురుతా ఉన్నాయన్నమాట. 3 రోజులు 4 రోజులకే అదురుతూ ఉంటే 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం అంటే అది మహాజలప్రళయమే. అది జలప్రళయం. ఈ జలప్రళయంలో అంటే నీరు విస్తారంగా రావటం వలన నోవహు ఓడ నోవహు నిర్మించుకున్న ఓడ ఆ నీళ్ళ మీద తేలటం ప్రారంభించింది. నీళ్ళ మీద తేలిన తర్వాత భూమి సముద్రము రెండు సమానంగా వచ్చేస్తూ ఉంటున్నప్పుడు ఆ నీటి ప్రవాహానికి వాడ సముద్రంలోకి వెళ్ళిపోయి కలిసిపోకుండా సముద్రంలోకి వెళ్ళిపోకుండా విష్ణుమూర్తి ఏం చేశారంటే మత్స్యావతారం ఎత్తి ఆయన ఒక తాడును తీసుకొని ఆ తాడుతో ఆ నోవ వాడను కట్టి తన నోటితో మత్స్యం యొక్క అంటే చేప యొక్క చేప అంటే విష్ణుమూర్తి చేప అవతారంలో ఉన్న విష్ణుమూర్తి తన నోటితో ఈ తాడును పట్టుకొని సముద్రంలోకి వెళ్ళిపోకుండా దాన్ని లాక్కుంటా వెళ్ళి ఒక పర్వతం మీద నిలబెట్టి ఆ నీళ్లు ఇంకిపోయేదాకా ఉండి అతడు వెళ్ళిపోయినట్లుగా భవిష్య పురాణంలో రాయబడి ఉంది. హిందూ మత గ్రంథమైన భవిష్య పురాణంలో రాయబడి ఉంది. ఆ వాడలో ఉన్న నోవహ్ అని చెప్పాను కదా, ఆయన గురించి ఆయన పేరు మనువు అనే మహర్షి అని రాశారు భవిష్య పురాణంలో. మనువు అనే మహర్షి. మనువు అనబడే మహర్షిని గురించి నీకు తెలియకపోతే మీ వేద పండితులను అడిగి తెలుసుకో దుర్గున తెలుసుకో. అందుకనే వేద గ్రంథాల మీద మాట్లాడాలంటే నీ వయసు సాలదు. ఏదో డబ్బు సంపాదించుకోవటానికి, మేడలు మిద్దులు కొనుక్కోవటానికి, కార్లు కొనుక్కోవటానికి, ఖరీదైన బట్టలు వేసుకోవటానికి, వీటి కోసమని నువ్వు ఇది ప్రారంభించావు. కానీ అసలు వేద గ్రంథాల మీద మాట్లాడే అంత వయసు లేదు, నీకు విద్యార్హత కూడా నీకు లేదు. గనుక నువ్వు జాగ్రత్తగా దేవుని గురించి మాట్లాడాలి, లేకపోతే తప్పనిసరిగా నీ జీవితంలో బహు నష్టాన్ని నువ్వు చూస్తావని తెలియజేస్తున్నాను. మళ్ళా రేపు 2వ భాగం పెడతాను, 3వ భాగం పెడతాను. ఎన్ని భాగాలు నువ్వు చూడగలిగితే అన్ని భాగాలు ఈ విత్తన పిష్టం మీద మనువు అనే ఈ మహర్షి మీద నేను మాట్లాడుకుంటూ వెళ్తాను. ఈ మనువే, ఈ విత్తన పిష్టమే, ఈ నువ్వే నోవహ్. కనుక నువ్వు చూస్తూ ఉండు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.